మామిషణం స్వామి మనకు వచ్చేసి సైకిల్ అంతా డే 2 ఇవాళ వచ్చేసి ఇప్పటికే మేము అందరం స్నానం చేసినాం. ఇప్పుడైతే పూజ చేసుకోవాలి. చూడండి మా గురు స్వాములు ఇద్దరు ఉన్నారు. పోయి ఒక క్వశ్చన్ వేసాలకు ఏమంటారు చూద్దాం. స్వామిషణం స్వామి మన సన్నిధానం గురుస్వాములు అయితే ఇక్కడ ఉన్నారు. బాలాజ్ గురుస్వామి, మన పూన గురుస్వామి అని చిరంజీవి గురుస్వామి. ఇప్పుడైతే అడుగుదాం అంటే సైకిల్ యాత్ర ఎందుకు మనకు పెట్టిరు అనేది చెప్పండి స్వామి. శబరి దాని గుర్తుగా ఖచ్చితంగా ఈసారి శబరియాత్ర సైకిల్ వెళ్ళాలనిపించాను సార్. దానికోసం అందరం సామాన్ కలిసి మా సన్నిధానం మొత్తం కలిసి 14 మంది సార్ అందరం సైకిల్ యాత్ర పోతున్నాం సార్. అనుకోవట్టి కూడా గత 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, క్యాన్సిల్ అవుతుంది. ఈసారి పక్క నెరవేర్చాలని కంపల్సరీ బయలుదేరాం సార్. చెప్పారు కదా మన గురుస్వాములు అందరూ ఎందుకనే స్టార్ట్ చేసాం అనేది. మనం మా సైకిల్ అయితే అక్కడ ఉన్నాయి, మన వ్యాన్ అయితే వెళ్తున్నాము. ఇవాళ డే 2, నిన్న డే 1. ఇవాళ డే 2 మనం అయితే నిన్న 38 కిలోమీటర్స్ వచ్చాము. ఈ నుంచి ఇప్పుడు 60 to 70 కిలోమీటర్స్ వెళ్ళాలైతే మా గురుస్వాములు అయితే చెప్తున్నారు. ఇక మనం పోతూ పోతూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఓం శ్రీ స్వామి. స్వామి మనం అయితే ఇప్పుడు బాలాజ్ పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మెల్లబోతున్నాం ఇప్పుడు స్టార్ట్ అవుదాం మెల్లగా. నాది వచ్చేసి ముంగల డిస్క్ కొంచెం రాసుకోనట్టు అవుతుంది, ఎక్కువ స్పీడ్ పోతలేదు. చూడాలి స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే మనం అయితే జడ్జల్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ టోల్ గేట్ అయితే దాటబోతున్నాము. చూడండి మనకు ఒక 30 కిలోమీటర్స్ పోతే జంక్షన్లో వస్తుంది అనుకుంటా. రామేశ్వరం స్వామి ఇప్పటికి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వచ్చాము. మొత్తం గ్రూపే పోతున్నాం, మొత్తం 5 మంది. స్టాప్ వచ్చేసి జర్చెల్ల మధ్యాహ్నం లోపు జర్చెల్లోకి పోయినామంటే ఇక మనకైతే ఫుడ్ ప్రిపేర్ అయిపోతున్నాం సార్. పోయి తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళా సైకిల్ అయితే స్టార్ట్ చేయాలి. మార్నింగ్ మనం దుక్కుతున్నాం కాబట్టి అర్థం అయితే అర్థం చేసుకోలేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతున్నాం. ఏ హలో, హాయ్ ఫ్రెండ్స్. హలో, హాయ్. అప్స్ ఉంటే అయితే చాలా కష్టం అవుతుంది, డౌన్ ఉంటే అయితే మంచిగా సింపుల్ వెళ్ళిపోతుంది సైకిల్. డౌన్ ఉంటే కాలేదు. ఇప్పుడు మొత్తం అప్సే ఉంది. ఇక మొత్తం చాలా అంటే చాలా అప్ ఉంది ముంగల మాత్రం. ఇక మనం నచ్చుకుంటే పోయేది బెటర్ అనిపిస్తుంది కొంచెం దూరం వెళ్ళాక. స్వామి శరణం స్వామి మనం ఇప్పటికే అయితే 12+ కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. 12-13 కిలోమీటర్స్ వీడికి 5-6 అప్స్ ఉండే మొత్తము. అవి ఎక్కి ఎక్కి మొత్తం బాడీ మసం మలిసిపోయింది. ఇప్పుడు కొంచెం అప్పే ఉంది, అందుకనే మెల్లగా దుబ్బుకుట అయితే పోతున్నాము. ఇప్పుడు మా స్టాప్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఒక 8 కిలోమీటర్స్ లోపు అయితే మేము ఆగుతాం. ఇప్పుడు ఆగి అలా బ్రేక్ఫాస్ట్ ఏమో వేస్తున్నంట, తినేసి వెళ్తాం. ఇక మేము ఎట్లా పోతుందో ఇక వెళ్ళామన్న మాకు అప్పు కొంచెం ఎక్కినామంటే ఇక డౌన్లో అయితే సైకిల్ వెళ్ళిపోతుంది. ఇక మనం కూర్చోవచ్చు. రామచందన్ స్వామి ఇందాక గుర్తెక్కుతున్నామన్నా నడుచుకుంటా. అందరూ అయితే ఎక్కేసిరు. ఇక మొత్తం స్లోప్ ఉంది ఇడికెన్. ఇక మొత్తం 5 సైకిల్స్ ఇక్కడనే ఉన్నాయి. మొత్తం ఇక 8 సైకిల్ ఎక్కినామంటే ఇక మొత్తం స్మూత్ వెళ్ళిపోతాం. ఇక మా వాళ్ళు అలాగే స్టార్ట్ చేసింది సైక్లింగ్. ఇక మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఇక కొంచెం ముంగలు కోవంగానే మనకైతే స్లోప్ ఉంది. ఇక ఆ స్లోప్ ద్వారా అయితే మనమైతే ఈజీగా వెళ్ళిపోతాము. మనకైతే టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఒక 5-6 కిలోమీటర్స్ దొక్కాలి మేము. స్వామి శరణం స్వామి మనం పొద్దు నుంచి ఇప్పటి వరకు అయితే 20 కిలోమీటర్లు అయితే వచ్చినాము. ఇక్కడ మనకైతే గురుస్వాములు వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేసినారు. ముద్దిరెడ్డిపల్లి. ఇప్పుడు మనం అయితే ముద్దిరెడ్డిపల్లి విలేజ్లో ఉన్నాము. ఒక టెంపుల్ ఉంది మనకి, ఇక్కడ స్వామి బాలుడు ఉన్నారు అక్కడ. ఇక మనం బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మనం అయితే ఈ నుంచి అయితే మళ్ళీ బయలుదేరాలి.
స్వామి మనం ఇప్పుడు అయితే ఇక్కడ అంటే బ్రేక్ఫాస్ట్కి ఆగినాము. మన వచ్చి నరసింహరావు గౌడ్ సన్న స్వామి గారు అయితే మనకైతే ఇక్కడ మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడైతే మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. ఇప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్తాం మీ నుంచి. థ్యాంక్ యూ స్వామి మాకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టినందుకు. స్వామిషన్నాం స్వామి మనం అయితే ఇప్పుడైతే వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇంకా ఇప్పుడైతే మనం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఒక పెద్ద అంత రెస్ట్ తీసుకొని అయితే పోతున్నాం. స్వామిషన్నం స్వామి మనం పొద్దున నుంచి ఇప్పటిదాకా అయితే 40 కిలోమీటర్ అయితే వచ్చాము. మనకి ఇప్పుడు అయితే భిక్ష ఉంటుంది. భిక్ష తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఉంటుంది. తర్వాత మనం అయితే మళ్ళీ పోతాము. టెంపుల్కర్ అయితే మనం అయితే వెళ్తున్నాం. ఇక మనం అయితే ఇప్పుడు ఇక లంచ్ తర్వాత అయితే మళ్ళా మీకు కలుస్తాం ఇంకా. స్వామిషన్నం స్వామి మనం అయితే ఇప్పుడే భిక్ష చేసి ఒక హాఫ్ అవర్ రెస్ట్ తీసుకుని అయితే వెళ్తున్నాం స్వామి టెంపుల్ కాడికి. ఇక మేము మెల్లమెల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇక లైన్ కట్టుకుంటూ పోతాం ఇక. ఇప్పటిదాకా మేము 40 కిలోమీటర్స్ అయితే తొక్కినాం సైకిల్. ఇక ఈవినింగ్ లోపు ఇంకో 40 అయితే పక్కగా తొక్కుతాము. అదే ప్లానింగ్ ఉంది. ఇలా 40 తొక్కినామంటే 80 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అవుతున్నాం మనం అయితే. స్వామిషన్నం స్వామి మనం అయితే ఇప్పుడు భిక్ష నుంచి భిక్ష చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 20 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా మాది టైర్ ఇంకా వచ్చేసి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. మనమైతే ఇప్పుడు ఒక టోల్ గేట్ అయితే వచ్చింది. ఇక్కడ మా గురుస్వాముల వారు అయితే హాజరులో ఉన్నారు. స్వామిషన్నం స్వామి మనం అయితే ఇంకా 18 కిలోమీటర్స్ అయితే పోవాలి. 18 కిలోమీటర్స్ పోయినాక అయితే మనకైతే ఇక మనం నైట్కి పడుకోనికి జాగ్ ఉందంట, టెంపుల్ ఉందంట ఒకటి. ఇక ఆడిపోయి మనం అయితే నైట్ స్టే చేయాలి. ఇంకా 18 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ అంటే 1 1/2 అవర్స్ అయితే పడుతుంది. స్వామిషన్నం స్వామి మనం ఇంకొక 300 to 250 కిలోమీటర్స్లో అయితే మనం అయితే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో పోయి మనం అయితే ఇప్పుడు రెస్ట్ అలా నేను స్టే చేస్తున్నాం స్వామి. ఇక మనం టెంపుల్లోకి పోయి పూజ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. స్వామిషన్నం స్వామి మనం అయితే ఇలా డే 2 దగ్గర అయితే ఒక టెంపుల్ దగ్గర ఆడాము. మనం వచ్చి మొత్తం 120 కిలోమీటర్స్ అయితే ఎక్కినాం నిన్న. ఇవాళ నిన్న 38 ఇలా వచ్చేసి మనకి 80 కిలోమీటర్స్ మొత్తం 120+ కిలోమీటర్స్ అయితే వచ్చాయి మనం అయితే. ఇక ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు పొద్దున నుంచి మళ్ళీ ఇంకో వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. దేవన్ వ్లాగ్ చూడడం వల్ల మాత్రం మన ఛానల్కి పోయి అయితే మన వ్లాగ్ అయితే చూడండి.